హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఇస్మార్ట్ కిచెన్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు నేను మీకు షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని శాస్త్రీయ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను షడ్ రుచులు అంటే ఆరు రుచులు ఈ రుచుల కోసం ముందుగా ఒక చిన్న కప్పు పిందె మామిడికాయ ముక్కలు వేప పూత పచ్చిమిర్చి సన్నని తరుగు కల్లుప్పు ఒక కప్పు చింతపండు రసం అలాగే అరకప్పు బెల్లం తురుము కూడా తీసుకోండి మనం పులుపు చింతపండు నుంచే తీసుకోవాలి కాబట్టి వగరు కోసం పిందె మామిడికాయని తీసుకోండి ఉగాది పచ్చడి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు చింతపండు రసం అరకప్పు బెల్లం తురుము అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి కాస్త వేపపూత అరకప్పు మామిడికాయ ముక్కలు రుచికి సరిపడినంత ఉప్పు ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసుకొని బెల్లం పూర్తిగా కరిగి ఇవన్నీ పూర్తిగా కలిసే వరకు బాగా కలుపుకోండి అంతే అండి షడ్రుచుల సమ్మేళనం అథెంటిక్ ట్రెడిషనల్ ఉగాది పచ్చడి రెడీ ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఉగాది రోజు తప్పకుండా ఉగాది పచ్చడి తినాలి అని కాబట్టి ఈ ఉగాదికి తప్పకుండా మీ ఇంట్లో ఈ ఉగాది పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్